Hi everyone, I am Dr. Ravi Kumar Malleli, a consultant physician, diabetologist and critical care specialist in TX Hospitals Kachiguda. Ee roju nenu like question and answers laga konni cheppothunanu. What is the treatment? Ee Omicron variant ki ledha Omicron related COVID ki treatment enti sir ani adugutunnaru. Denikaina same last time Delta variant kaina ఇంతకుముందు వచ్చిన అదర్ వేరియంట్స్కైనా కూడా ఏదైతే ట్రీట్మెంట్ ఉందో అదే ట్రీట్మెంట్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇంకోటి ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్, సార్ ఒమిక్రాన్ ఆర్ ఎనీ కోవిడ్ అనేది లంగ్స్కి సంబంధించిన డిసీజా సార్? అంటే నాకు ఒకవేళ ఒమిక్రాన్ లేదా కోవిడ్ ఎనీ కోవిడ్ వస్తే డెఫినెట్గా పల్మనాలజిస్ట్ని కలవాలా లేకపోతే ఎవరిని కలవాలి సార్? కార్డియాలజిస్ట్నా ఫిజిషియన్నా? చాలా రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్. ఒకటి, ఫస్ట్ వేవ్లో చూసాము, మనం సెకండ్ వేవ్లో చూసాము, ఈ కోవిడ్ అనేది కేవలం లంగ్స్ను మాత్రమే ఇన్ఫెక్ట్ చేసే డిసీజ్ కాదు. కోవిడ్ అనేది ఒక మల్టీ సిస్టమ్ డిజార్డర్, అంటే ఒక హార్ట్నే కాదు బ్లడ్ని కిడ్నీస్ని కూడా ఎఫెక్ట్ చేసేది. వీ హ్యావ్ సీన్ ఏ పేషెంట్స్, కోవిడ్ పేషెంట్స్ విత్ ప్యాంక్రియాటైటిస్. నా లైఫ్లో నేను ఒక వెరీ పెక్యులర్ కేసుని ట్రీట్ చేశాను. పేషెంట్ కేమ్ విత్ అబ్డామినల్ పెయిన్, అబ్డామినల్ పెయిన్ టిపికల్గా ప్యాంక్రియాటైటిస్ సిమ్టమ్స్ ఉన్నాయి. లంగ్స్ క్లియర్గా ఉన్నాయి, మిగతా అన్నీ క్లియర్గా ఉన్నాయి. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ పేషెంట్ టు బీ ఏ కోవిడ్. ఆయనకి అంటే ప్యాంక్రియాటైటిస్ చాలా ఎక్కువగా తాగే వాళ్ళల్లోనూ లేదా ఇంతకుముందు సిబిడి స్టోన్స్ ఉన్న వాళ్ళల్లోనూ వస్తుంటుంది. ఈయనకి స్టోన్ లేదు, తాగే అలవాటు లేదు, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, కానీ ప్యాంక్రియాటైటిస్ డెవలప్ అయింది. ఈ ప్యాంక్రియాటైటిస్ డెవలప్ అయిన తర్వాత మేము రెట్రోగ్రేడ్గా చేసుకుంటూ వెళ్ళి అనుకోకుండా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తే దెన్ వీ గాట్ టు నో దట్ హీ ఈజ్ కోవిడ్ పేషెంట్. అంటే కోవిడ్ ప్యాంక్రియాటైటిస్లానూ ప్రజెంట్ అవుతుంది, కోవిడ్ హెపటైటిస్లానూ ప్రజెంట్ అవుతుంది. చాలామందిలో ఈ కోవిడ్ థ్రాంబోటిక్ ఈవెంట్, నిజానికి సెకండ్ వేవ్ కంప్లీట్గా కోవిడ్ అనేది లంగ్స్కి ఎఫెక్ట్ అయింది, కానీ ఫస్ట్ వేవ్లో వీ హ్యావ్ సీన్ మోర్ కేసెస్ ఆఫ్ థ్రాంబోటిక్ ఈవెంట్స్. ఫస్ట్ వేవ్లో అయిన డెత్లో చాలా వరకు కూడా బ్లడ్ క్లాట్ అవుతూ పోవటం వల్ల హార్ట్ అటాక్స్, సివిఏ అంటే స్ట్రోక్ రావటం జరిగింది. వీళ్ళు స్ట్రోక్తోనూ హార్ట్ అటాక్తోనూ ప్రజెంట్ అయినప్పుడు మేము ఆర్టీపీసీఆర్ రెగ్యులర్గా మానిటర్ చేస్తూ రెగ్యులర్గా చేసినప్పుడు వీళ్ళు పాజిటివ్ వచ్చినారు. అంటే ఈ కోవిడ్ ప్రజెంటేషన్ ఓన్లీ దగ్గు జ్వరం అనే అనుకోవటానికి లేదు. కొంతమంది మేము చూసిన కోవిడ్ పేషెంట్స్లో డయేరియాతో ప్రజెంట్ అయ్యారు. ఫీవర్ లేదు, దగ్గు లేదు, ఆయాసం లేదు, డయేరియా. డయేరియా విచ్ ఈజ్ నాట్ గెటింగ్ ట్రీటెడ్ విత్ రెగ్యులర్ యాంటీబయాటిక్. వాటికి మేము ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చినాయి. అంటే ఓవరాల్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే కోవిడ్ ఈజ్ ఏ మల్టీ సిస్టమ్ డిజార్డర్. ఇది థ్రాంబోటిక్ ఈవెంట్, చెస్ట్ పెయిన్ గాను, డయేరియా గాను, ప్యాంక్రియాటైటిస్ గాను ఏ విధంగానైనా ప్రజెంట్ కావచ్చు. సో డెఫినెట్గా మీకు ఇలాంటి అనుమానాలు ఏమైనా ఉన్నప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవటం, సరైన ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది ఉత్తమం. నెక్స్ట్ ఇంకొకటి రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్, సార్ ఒమిక్రాన్ అనేది మన రెగ్యులర్ ఆర్టీపీసీఆర్ టెస్ట్లో తెలుస్తుందా? దిస్ ఈజ్ అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్టర్ అండ్ ఈవెన్ మెడికల్ ఫ్రెటర్నిటీ ఈజ్ ఇన్ ద క్వశ్చన్ మార్క్. చాలా వేరియంట్స్ మనం రెగ్యులర్గా చేసే ఆర్టీపీసీఆర్లో దొరకటం లేదు. సో మీకు ఎలాగైనా డౌట్గా ఉండి సింప్టమ్స్ ఏమన్నా ఉన్నాయంటే సెల్ఫ్ ఐసోలేషన్ ఈజ్ బెస్ట్. సెల్ఫ్ ఐసోలేట్ చేసుకొని తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. విత్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ ఐ థింక్ ఐ హ్యావ్ గివెన్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఒమిక్రాన్. ప్లీజ్ స్టే సేఫ్ అండ్ స్టే ఫిట్. థ్యాంక్ యూ. డాక్టర్ రవికుమార్ మాలెల్లి, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఫ్రమ్ TX హాస్పిటల్స్ కాచిగూడ.